Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gorantla Madhav video episode lo climax ide. MP Gorantla Madhav video bayata padina ventane rashtramanta okkasariga alajadi regindi. అప్పటికప్పుడు వైసీపీ నేతల మాటలు వింటే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటారనే అంచనాకు వచ్చారెంత. తప్పని తేలితే కఠిన చర్యలంటూ ఒకరికి 10 మంది నేతలు అదే మాట వల్లవేయడంతో వైసీపీ కార్యకర్తలు కూడా ఏదో సంచలనం జరిగే అవకాశం ఉందనే అంచనాకు వచ్చారు. కానీ కొండంత రాగం తీసి దానిని తుస్మనిపించారు. రోజులు గడిచే కొద్దీ ఎంపీ మాధవపై చర్యలు తీసుకోవడానికి వైసీపీ సిద్ధంగా లేదు అనే సంకేతాలు వెలువడుతున్నాయి. మాధవ్ వీడియో బయటకు వచ్చిన వెంటనే దానిని టీడీపీపైకి నెట్టేసే ప్రయత్నం బలంగా జరిగింది. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన మాధవ్ నేరుగా అయ్యనపాత్రుడు కుటుంబాన్ని తెరపైకి తెచ్చారు. మరో 4-5 పేర్లు చెప్పి మార్ఫింగ్ చేశారంటూ మండిపడ్డారు. ఆయన మినహా వైసీపీ నేతలెవరూ టీడీపీని టార్గెట్ చేయలేదు. ఆ తర్వాత కొంతమంది కఠిన చర్యలన్నారే కానీ మాధవ్ను వెనకేసుకురాలేదు. ఇటీవల మంత్రి రోజా మాధవ్కి సపోర్ట్గా మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సాక్షాత్తు సజల రామకృష్ణారెడ్డి కూడా అది ప్రైవేట్ వీడియో అని, తమకు ఫిర్యాదులేవి అందలేదని అనేశారు. అంటే ఫిర్యాదు లేకపోతే ఇక విచారణ చర్యలు అనేవి లేవని పరోక్షంగా హింటిచ్చినట్లయింది. అక్కడితో ఆగకుండా గతంలో చంద్రబాబు బ్రీఫ్డ్ మీ అనే వివాదాన్ని కూడా సజ్జల తెరపైకి తెచ్చారు. సో ఇక్కడ మాధవ్ వర్సెస్ న్యూడ్ వీడియో వ్యవహారం వైసీపీ వర్సెస్ టీడీపీ అనేలా రూపుమార్చుకుంది. అంటే మాధవ్ని వైసీపీ వెనకేసుకురావడానికే నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. విచారణ పూర్తి కానివ్వండి, టైం పడుతుంది కదా, తర్వాత చర్యలు తీసుకుంటాం అనేది వైసీపీ వాదన. అసలు విచారణ చేస్తోంది ఎవరు? టెక్నికల్ నిపుణుల, రాజకీయ నేతల, పోలీసుల, పార్టీనా? దీనిపై క్లారిటీ లేదు. మధ్యలో సామాజిక వర్గం కూడా బలంగా తెరపైకి వచ్చింది. కాబట్టి సొంత పార్టీ అంత సాహసం చేస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. పోనీ చర్యలు తీసుకున్న సభ్య సమాజం వైసీపీ గొప్ప పార్టీ అని పొగిడేయదు, క్లీన్ చిట్ ఇవ్వదు. పైగా టీడీపీ మరింతగా రెచ్చిపోతుంది. సో తనపై తానే బురద జల్లుకొని కడిగేసుకోవడం మంచిది కాదని వైసీపీ ఆలోచిస్తోంది. అంటే మార్ఫింగ్ వీడియోగానే మాధవ్ వీడియో కాలగర్భంలో కలిసిపోక తప్పదు. ఇప్పటికిప్పుడు మాధవ్పై చర్యలు తీసుకోకపోయినా ఆయన రాజకీయ భవితవ్యం మాత్రం ప్రమాదంలో పడినట్లే అనుకోవాలి. వచ్చే ఎన్నికలలో ఆయనకు వైసీపీ టికెట్ అనుమానమే. ఒకవేళ జగనే ఆయన తరఫున ప్రచారం చేసినా స్థానికంగా ఉన్న వివాదాలతో ఆయన గెలుస్తారని అనుకోలేం. సో ఖచ్చితంగా జగన్ ఆయనకు టికెట్ ఇవ్వకపోవచ్చనే అంచనాలున్నాయి. అదే నిజమైతే ఆ వీడియోకి అదే సరైన శిక్ష అనుకోవాలి. అంటే ఇటు పార్టీకి నష్టం లేకుండా అటు మాధవ్ లాంటి వారిని ఎంకరేజ్ చేయకుండా వైసీపీ సేఫ్ గేమ్ ఆడుతోంది అనుకోవాల్సిందే. ఈలోగా మాధవ్తో రాసుకు పూసుకు తిరగడాన్ని వైసీపీ నేతలు అవమానంగా భావించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.